అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నరక చతుర్దశి రోజు పూజా విధానాన్ని తెలుసుకుందాము ఇది చాలా తేలికైన పూజా విధానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఏ దేవుడు ఆర్భాటంగా పూజ చేయమని అయితే మనకి చెప్పారు కదా సో ఇక పూజా విధానానికి వెళ్ళిపోదాము ఈరోజు ఏ అయినా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ముందుగా మనం గడపని పూజించుకోవాలి అలాగే ఇంటి ముందర ముగ్గు వేసుకోవాలి చాలా అందంగా అలాగే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేసుకోవాలి ఏ ఎవరైనా ఆరోగ్యం సహకరించిన వారు మాత్రమే తలస్నానం చేయండి లేకుంటే తలస్నానం చేయొద్దు ఎందుకంటే ఆ భగవంతుడికి తెలుసు కదా మన ఆరోగ్యం ఎలా ఉంది అనేది తలస్నానం చేస్తేనే ఈరోజు అని ఎవరు అపోహపడద్దు తర్వాత ఈరోజు ఎవరిని పూజించాలి అంటే విష్ణుమూర్తిని అష్టోత్తర శతనామావళితో వలితో పూజించి అలాగే తులసి దళాలను అర్పించాలి మీకు ఇంకా పూజా విధానం చేయాలి అనుకుంటే లక్ష్మీ అష్టోత్తరం అవి కూడా చదువుకోవచ్చు ఈరోజు వినవలసిన చదవలసిన కథ వచ్చేసి నరకాసురు వధ అవకాశం ఉన్నవారు ఈరోజు ఏ పనులు చేయాలో నేను తెలియచేస్తాను యథాశక్తి పితృదేవతలను తలుచుకొని పితృదేవతలకు ప్రీతికరంగా మనం స్వయంపాకం ఇవ్వాలి అలాగే శ్రీకృష్ణ సంకీర్తనలు చేయాలి గురు దర్శనం చేసుకోవాలి అమ్మవారు లేదా విష్ణుమూర్తి లేదా శివయ్య గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి అలాగే ఉదయం లేదా సాయంత్రం నవగ్రహాలకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఇప్పుడు నరక చతుర్దశి కథ తెలుసుకుందాము మహాప్రళయ కాలంలో జగత్తు మొత్తం నీటిలో నిండిపోయింది ఆ సమయంలో భూదేవి నిద్రిస్తున్న విష్ణువు దగ్గరికి వెళ్ళి సేవ చేసి కొడుకులు కావాలి అని కోరగా ఇద్దరు కొడుకులను శ్రీ మహావిష్ణువు ప్రసాదించారు నిద్రించే సమయంలో తామసిక శక్తులు ఉంటాయి అని విష్ణుమూర్తి చెప్పిన భూదేవి వినకుండా సంతానం కోరింది అందువలన నరకుడు వంటి లోకకంఠ కొడుకు పుట్టాడు లోకాలకు స్త్రీలకు హాని కలిగిస్తే నేను వేరే అవతారం ఎత్తి సంహరిస్తారని విష్ణుమూర్తి భూదేవితో అన్నారు ఒక కొడుకు నరకలోకంగా మారాడు మరొకడు నరకాసురుడు అయ్యాడు ప్రస్తుతం అస్సాంలో ఉండే ప్రాగ్ జ్యోతిష్యపురం స్థాపించి కృతయుగం నుండి ద్వాపర యుగం వరకు పరిపాలించాడు అక్కడే బ్రహ్మపుత్ర నదీ తీరంలో నవగ్రహాలను లింగరూపంలో ప్రతిష్ట చేసి రోజు పూజ మరియు ప్రదక్షిణలు చేసేవాడు ఇలా చేయడం వల్ల అతనికి పరాజయం లేకుండా ఉంది అధికారం ఆధిపత్యం వలన లోకాలను హింసిస్తూ అనేక దుష్కార్యాలు చేసేవాడు నరకాసురుడి నుండి రక్షించమని కృష్ణ పరమాత్ముని ఇంద్రుడు దిక్పాలకులు వేడుకున్నారు ఇంద్రుడి మొరవిని సత్యభామ సహితంగా నరకుడితో యుద్ధానికి వచ్చాడు శ్రీ మహావిష్ణువు అంటే శ్రీకృష్ణుడు ను ప్రజలను రక్షించడానికి విష్ణు సంకల్పంతో నారదుని మాయతో పడి నవగ్రహ పూజ చేయకుండా శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు శ్రీకృష్ణుడు చక్రాయుధంతో నరకాసురుణ్ణి వధించారు నరకాసురుడి చెరసాలలో బంధించిన పదహారు వేల మంది క్షత్రియ రాజకన్యలు ప్రార్థించగా వారిని ఒకే ముహూర్తంలో పదహారు వేల రూపములను ధరించి వివాహం చేసుకొని వారికి ఉన్నత స్థానాన్ని కల్పించిన ధర్మాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశ్వయుజ మాసంలో చతుర్దశి నాడు దుర్మార్గుడైన నరకాసుని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడు కాబట్టి ఆనాటి నుండి నరక చతుర్దశి అని పిలువబడుతుంది